ఇప్పుడు బాగున్నారా? కంఫర్టబుల్గా ఉన్నారా? చాలా కంఫర్టబుల్ ఉన్నాం. అప్పుడు కూడా కంఫర్టబుల్ ఏమన్నాం. కాకపోతే ఒకటి ఏంటంటే, తెలంగాణలో నేను ఏ ఆశయం కోసం నేను అక్కడ బీజేపీ పార్టీలో పోయినో అక్కడ అది నెరవేరటం లేదు కాబట్టి మళ్ళీ సొంత గుడి కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. తెలంగాణ సమాజం అంతా కూడా ఇప్పుడున్న తరుణంలో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవడం, ఒకటి కేసీఆర్ని గద్దె దింపాలంటే కాంగ్రెసే కరెక్ట్ అని చెప్పి తెలంగాణ సమాజం అంతా ఒక్క తాటి మీదకి వచ్చింది కాబట్టి, తప్పనిసరి పరిస్థితుల్లో మన ఆశయం కోసం లక్ష్యం కోసం ఈ కుటుంబ పాలన పోవాలని మళ్ళీ కాంగ్రెస్ లోకి రావడం జరిగింది. బీజేపీలో ఉన్న కొద్ది కాలం గుండెలు మీరు చేసుకుని ఎట్లుండేది మీకు పరిస్థితి? చాలా బాగుంది. బీజేపీలో బీజేపీ వాళ్ళు నన్ను తీసుకుపోయినప్పటి నుంచి వచ్చేంత వరకు కూడా ఎప్పుడు కూడా నాకు ఎవరితో ప్రాబ్లం లేదు. నిజంగా నాకు అమిత్ షా గారు మునుగోడుకు వచ్చి కండువా కప్పడం, నాకు నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఇచ్చిండ్రు, అన్ని రకాలుగా నాకు గౌరవం లభించింది అక్కడ. కానీ ఏకైక ఒకటే లక్ష్యం ఏంటంటే, నా ఆశయం ఎందుకోసం అయితే పోయినావు అది నెరవేరడం ఆ పార్టీలో ఉంటే సాధ్యం కాదని అర్థమైంది. అంటే బీజేపీకి అసలు సీన్ లేదంటారు తెలంగాణ? అంటే బీజేపీ దేశవ్యాప్తంగా బాగానే ఉండొచ్చు, ఇక్కడ తెలంగాణ ప్రజలు కోరుకునేది ఒక కుటుంబ పాలన పోయి ఇక ప్రజాస్వామ్యం రావాలని. అవును. అయితే బీజేపీ ఏదైతే అవినీతి మీద చర్యలు తీసుకోలేదో దాంతో తెలంగాణ ప్రజల్లో అవినీతి, మనం అవినీతి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదని అనుమానం ఒకటి. అది ముఖ్యంగా మరీ కవితను వదిలిపెట్టిన తర్వాత మద్యం కుంభకోణంలో దాదాపు అరెస్ట్ అవుతుందని చెప్పి ప్రజలందరూ భావించిన తరుణంలో ఒకటేసారి వదిలేసేసరికి ప్రజలలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ఏదో అండర్స్టాండింగ్ వచ్చిన భావన గ్రామాల్లోకి వెళ్ళిపోయింది విస్తృతంగా. అప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితులు మనం చెప్పినా నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి మరి పాపం వాళ్ళు కసరత్తులు చేసి కిషన్ రెడ్డి గారు రంగంలోకి దిగి మొత్తం అంతా క్యాండిడేట్. కిషన్ రెడ్డి గారు మంచి మనిషి, పార్టీ ప్రెసిడెంట్గా వచ్చిండ్రు, నేను కూడా చాలా దగ్గరికి వెళ్ళి చూసిన వ్యక్తిగతంగా మంచి మనిషి. కానీ ఇక్కడ పరిస్థితులు అనుకూలించట్లేదు, అనుకూలంగా లేవు. సో అయితే మీ దృష్టిలో కూడా బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయి అంటున్నారు? అయితే కలిసిపోయినాయని చెప్పి డైరెక్ట్గా ఓపెన్గా కలిసిపోవడానికి ఏముంటుంది? అవినీతి మీద చర్యలు తీసుకోవడం లేదు, ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది బీజేపీ మీద, అంతే అంతే అంటారు. రైట్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తిరిగి వచ్చారు. మాట వస్తే కేసీఆర్ గారిని గద్దె దించడమే అంటారు. ఏం చేశారండి కేసీఆర్ గారు? పాపం ఆయన ఎక్కడ చూసినా ఈరోజు నీళ్లు కనిపిస్తున్నాయి గత 10 సంవత్సరాలు. ఇది ప్రజలు అంటున్న మాట, మిమ్మల్ని అడుగుతున్నాం సూటిగా రాజగోపాల్ రెడ్డి గారు, మీరు కుండ బద్దలు కూడా చెప్పండి. నీళ్లు కనిపిస్తున్నాయి, పచ్చదనం కనిపిస్తుంది, పొలాలు మంచిగా ఉంటున్నాయి, ప్రాజెక్టులు కట్టామంటున్నారు, 24 గంటల పవర్ ఇచ్చామంటున్నారు. ఎందుకు మీరు కేసీఆర్ గారిని గద్దె దించాలంటున్నారు? ఏమిటి మీకు ఒక విషయం చెప్తాను. గత 10 సంవత్సరాలుగా వర్షాలు బాగా పడుతున్నందుకు కారణం వర్షాలు బాగా కేసీఆర్ కాదు, కాలం దేవుడు కరుణ, వర్షాలు మంచిగా పడుతున్నాయి. ఆయన కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి 1 ఎకరానికి కూడా నీళ్ళు ఇచ్చినట్టు చూపించండి. ఇవ్వలేదా? లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా కాంట్రాక్టర్ లాభమైంది, కానీ ఎక్కడ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల ద్వారా రిజర్వాయర్లు కట్టింది, కానీ కెనాల్స్ కట్టలే ఇంకా. ప్లస్ ఆయన కట్టిన ప్రాజెక్టులు ఇంజనీరింగ్ ప్రాబ్లం తోటి కూలిపోతున్నాయి. 100 కోట్లు అప్పు చేసి కట్టిన ప్రాజెక్టులు రైతులకు మేలు చేయడం కాదు కాంట్రాక్టర్లకు మేలు చేసే విధంగా ఉంది. ఎక్కడ కాంట్రాక్టర్, ఎక్కడ పచ్చదనం ఉంది? పచ్చదనం అనేది వర్షాలు మంచిగా పడుతున్నాయి కాబట్టి పచ్చదనం ఉంది. రాష్ట్రం అప్పుల పాలైపోయింది, అది మాత్రం నిజం. ఏం చేస్తుంటే రాజగోపాల్ రెడ్డి గారు సరే తెలంగాణ తెచ్చుకున్నందుకు సాధించుకున్నందుకు వీళ్ళు బాగా చేశారనేవారు, ఏ పనులు జరగలేదంటారండి? ఏ ముఖ్యంగా ఒక అహంకారంతో నియంతలాగా పరిపాలించుకుంటూ 2018లో తనకు సరిపోను 90 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన తర్వాత కూడా ప్రతిపక్షాలను ఉండమని కాంగ్రెస్ తెలంగాణ ప్రజలు తీర్పిస్తే కాంగ్రెస్ పార్టీని 18 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది ఎమ్మెల్యేని ప్రలోభాలకు గురి చేసి పదవులు ఇచ్చి కొనుక్కున్నట్టు చూసినరా? అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రశ్నించే గొంతు లేకుండా చేయడమే పెద్ద తప్పు. అప్పుడే నా పోరాటం స్టార్ట్ అయింది. ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. 1000 మంది యువకులు ఆత్మ బలిదానాలు చేసి మేమందరం తెలంగాణ పోరాటం చేసింది, ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం, సామాజిక తెలంగాణ, ఒక నీతివంతమైన పాలన కావాలని అనుకున్నాం, కానీ ఒక కుటుంబ పాలన, అవినీతి పాలన, ఒక నిరంకుశ నియంతరాగా ఆయన ప్రవర్తిస్తుండేందని చెప్పి మేము పోరాటం స్టార్ట్ చేసి అది మంచిది కాదు తెలంగాణకి. ప్రలోభాలకి ఆయన గురి చేసిన మాట వాస్తవం. 100%. కానీ ఎందుకు గురయ్యారు, ఎందుకు లోన్ అయ్యారు వీళ్ళు ప్రలోభాలకి? ఇతను ప్రెజర్ టాక్టిక్స్. అంటే మీ పార్టీలో నాయకత్వం కొరవడిందా అని అడుగుతున్నా. నాయకత్వం ఉన్నా లేకపోయినా ఆయనకు 90 మంది ఎమ్మెల్యేలు, వీళ్ళు వస్తామన్నా ఆయన తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఏముంది? ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్న మనిషి, ఒక దళితుడు సిఎల్పీ లీడర్గా ఉంటే ఓర్చుకోలేని వ్యక్తి, మరి ఎవరికోసం వచ్చింది తెలంగాణ? ఎందుకోసం ఈ ప్రాణ త్యాగాలు చేసింది తెలంగాణ బిడ్డలు?
ఎవరి కోసం ఈ తెలంగాణ? అంటే కేసీఆర్ ఏది చెప్తే అదేనా? ఏ ప్రజలైతే తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నారో అదే ఆత్మగౌరవాన్ని కొందరు స్వార్థపరులు వాళ్ళ స్వార్థం కోసం అని చెప్పి, రాజకీయ లాభాల కోసం, డబ్బు కోసం అని చెప్పి కేసీఆర్ కాళ్ళకాడ వాళ్ళ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండ్రు. అంటే ఇదేనా తెలంగాణ మనం కోరుకున్న తెలంగాణ? కాదు, ఇది కాదంట, ఇది కాదు. ముమ్మాటికి తెలంగాణ అనేది ఆత్మగౌరవంతో బతకాల్సిన తెలంగాణలో ఈరోజు ఆత్మహత్యలు అవుతున్నాయి, బానిస బతుకైంది, ఒక కుటుంబ పాలైంది తెలంగాణ.